గత 2-3 ఎపిసోడ్స్ పరిశుద్ధాత్మ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే టాపిక్ ఎక్కువ విమర్శనాత్మకమైన టాపిక్ గా వెళ్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రకరకాల భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు ఈ సమాజంలో రకరకాల ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క బోధనా విధానాన్ని అవలంబిస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే చాలా మంది అన్యులకు ఎంతో మంది నామకార్థ క్రైస్తవులకు క్రీస్తు మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలన్నీ కూడా వెళ్లిపోయి పరిశుద్ధాత్మను గూర్చిన తప్పుడు ఆలోచనలు తర్వాత తరాలకు అందే ప్రమాదం ఎంతైనా ఉంది కనుక దయచేసి మీరందరూ గమనించండి అమూల్యమైన ఈ జ్ఞానాంశాలు నేర్చుకోవడమే కాదు వీటిని అనేకులకు షేర్ చేయండి అలాగే మీరు వాక్యానుసారంగా దీన్ని పరిశీలించడం నేర్చుకోండి ఎందుకంటే ఎవరు వాక్యం చెప్పినా వాక్యంతోనే సరిచూసుకుంటూ లేఖనాల్లో అలా ఉందా లేదా అని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడం అనేది చాలా అవసరం ఒకనాటి బెరియా సంఘస్థులు ఈ జాగ్రత్తను పాటించారు కనుక వాళ్ళు చాలా ఘనులుగా అద్భుతమైన వారుగా భక్తులందరి చేత కొనియాడబడ్డారు ఈరోజు ఇప్పటికీ మనం కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మనం కూడా బెరియా సంఘస్థుల వల్లే ఉండాలి అని గొప్ప పాఠాన్ని వాళ్ళ నుంచి నేర్చుకుంటాం సరే మనం డైరెక్ట్గా పాటల్లోకి వెళ్ళిపోదాము పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎలా బ్రతుకుతాం ఎలా ప్రవర్తిస్తాం ఏ విధమైన ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తాం పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేదా అనేదానికి పరీక్ష ఏంటి పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎలాంటి ఆలోచనలు మనలో పుట్టిస్తాడు పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఎలాంటి ఆలోచన విధానంతో మనల్ని నడుపుతాడు గత 3 ప్రోగ్రామ్స్లో ఇంచుమించు 15 పాయింట్స్ నేను చెప్పడం జరిగింది ఒక్కొక్క ప్రోగ్రామ్లోనూ 5 పాయింట్స్ చొప్పున మొత్తం 15 పాయింట్స్ నేను చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరైనా వినకపోయి ఉంటే కనుక అవి ఛానల్లోనే ఉన్నాయి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మీరు అవి వినండి సో ఈరోజు మనం నేర్చుకుందాము పరిశుద్ధాత్మ ఎంత శక్తివంతమైన వాడు పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైన వాడు మనం తెలుసుకుందాం ఇంకా ఇంకొక విషయాన్ని కూడా నేను క్లారిఫై చేసి నా మాటలు ముందుకు తీసుకెళ్ళిపోతాను ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఒక వ్యక్తిగా మనకు కనిపించాడు కదా డూ అని ఎందుకు ప్రస్తావించారు బైబిల్లో అని కొందరు అడిగారు దేవుడు ఆత్మయే ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి మీరు గమనించండి ప్రియులారా దేవుడు ఆత్మ ఆత్మ అని దేవుని గురించి చెప్తున్న ప్రతిసారి ఆయనను కూడా దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు ఉన్నాడు డూ అన్నట్లుగానే ప్రస్తావించినట్లు మనం చూస్తాం అలాగే పరిశుద్ధాత్మ ఆయన ఒక శక్తిగా ఉన్నాడు ఇంకా మనం మాట్లాడుకుంటే ఆయన ఒక వ్యక్తిగా కూడా ఉన్నాడు ఆయన ఒక వ్యక్తిగా ఎలా ఉంటాడు అంటే ఒక వ్యక్తిలో భావోద్వేగాలు ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి ఒక వ్యక్తికి అన్నీ తెలుస్తాయి ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఎమోషన్స్ని బట్టి అతన్ని మనం అంచనా వేస్తాం పరిశుద్ధాత్మనికి కూడా ఎమోషన్స్ ఉన్నాయని ఆయన మనలో ఉండి మనం దేవునికి ఇష్టమైన ఆలయాలుగా ఉండడానికి మనల్ని ఆయన చాలా గొప్పగా రూపొందిస్తున్నాడు అని మనం గత పాఠాలలో నేర్చుకున్నాం నిజమే ఆయన దుఃఖపడతాడు అనే సంగతి కూడా మనం బైబిల్ గ్రంథం నుంచి చూసాం ఎఫెసి పత్రికలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి అని చెప్పాడు అంటే ఆత్మ దుఃఖపడతాడు మనకి ఎలా అయితే దుఃఖం వస్తుందో ఆయనకు కూడా దుఃఖం ఉంటుంది నెక్స్ట్ ఆత్మ ఐక్యతతో మనల్ని నిలబెడతాడు మనకి ఎంత అయితే ఐక్యత విలువ తెలుసో మనకి ఎలా అయితే సమాధానంగా ఉంటే సంతోషంగా ఉంటుందో ఆయన కూడా అలాగే సమాధానంతో సంతోషంగా ఉంటాడు ఆత్మ ప్రేమలో మనల్ని వృద్ధి చేస్తాడు నిజమే ఆయనకి ప్రేమగా ఉండడం అంటే చాలా ఇష్టం మనకు కూడా ఆత్మీయులతో ప్రేమగా ఉండడం అంటే చాలా ఇష్టం కదా మనసు తేలిపోతున్నట్లు చాలా చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ఆత్మ మనలో ఉండి పుట్టిస్తున్న ప్రతి లక్షణము అనిర్వచనీయము ప్రియులారా ఆత్మ ఉన్నవాళ్ళెవరు ఆత్మ లేని వాళ్ళెవరు కనిపెట్టేయడానికి ఈ లక్షణాలన్నీ కూడా ఉపయోగపడతాయి ఆత్మ మనల్ని చాలా గొప్పగా నిలబెడతాడు ఈరోజు నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్న ఒక అద్భుతమైన సంగతి ఉంది ఆ సంగతి మీ అందరికీ తెలియజేయాలి అని నేను ప్రేరేపించబడుతున్నాను యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నారు ఈ సంగతి మీ అందరికీ తెలుసు కొంతమంది క్వశ్చన్ చేశారు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి అని ఎందుకంటే బాప్తిస్మం అనేది ఎందుకు అవసరం మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాలి అని అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు గారి ద్వారా ఈ ఆజ్ఞను మనందరం పొందుకొని ఉన్నాం బాప్తిస్మం అనేది సమాధి చేయబడుట ముంచుట అనే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో కూడా తెలియకుండా చాలా మంది తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు
కుటుంబాలు బాగుంటాయని ఆర్థికంగా బాగుపడతామని రకరకాల మేలులు పొందుకోవచ్చు అని బాప్తిస్మాన్ని ఒక కారణంగా చూపించి ఎరవేసి సంఘంలో జనాభాను పెంచుకోవచ్చు అన్నట్లుగా కూడా ఈ పద్ధతులు పాటించే వాళ్ళు చాలా మంది బోధకులు మనకి ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. కానీ ప్రియులారా, బాప్తిస్మం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనం పూర్తి పరిశుద్ధులుగా రూపొందించబడతాము అనేది తప్పుడు ఆలోచన. నేను చాలాసార్లు చెప్పాను, బాప్తిస్మం తీసుకున్న వెంటనే మనలో దేవునికి మనం లోబడాలి అనే గొప్ప నిశ్చయత పెరుగుతుంది. దేవుని కొరకే నేను అనే భావన పెరుగుతుంది. ఇక నుంచి నా అడుగు, నేను వేసే ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన నేను దేవుని కొరకే చేయాలి, ఎందుకంటే నేను ఇప్పుడు దేవుని సొత్తైపోయాను. దత్తపుత్రాత్మ అనే మాటను గురించి మనం ఆలోచిస్తే, ఒకప్పటి దేవుని సొత్తుగా ఈ భూలోకంలోనికి వచ్చిన మనం తిరిగి ఆయనలోనికి వెళ్ళడానికి, అంటే తిరిగి ఆయన పిల్లలుగా మనం అనిపించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి దత్తపుత్రులుగా చేస్తున్నాడు. అందుకే స్వీకృత పుత్రాత్మ, దత్తపుత్రాత్మ అనే పదాలను పరిశుద్ధాత్మ కొరకు వాడడం జరిగింది. ప్రియులారా, అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి పుట్టిస్తున్నటువంటి ఆలోచనలు, ఆయన మనకు చేసే సహాయము, ఆయన మనలో ఉండి పుట్టిస్తున్న లక్షణాలు, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనవి కదా. ఈ బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ప్రవేశం మనలోకి జరిగినప్పుడు ఇక అక్కడి నుంచి పరిశుద్ధాత్మ ఈ ప్రాజెక్ట్ అనేది మొదలు పెడతాడు. అంటే మనల్ని ఆత్మీయంగా నిరంతరము కల్మషం లేని వారంగా, మనం రోజు రోజుకి డెవలప్ అయ్యే వారంగా మనల్ని నడిపించే బాధ్యత పరిశుద్ధాత్ముడు తీసుకుంటాడు. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా ఎవరైతే బ్రతుకుతున్నారో, బాప్తిస్మానికి ముందు బాప్తిస్మానికి తర్వాత ఎలాంటి మార్పు జీవితంలో కనబరుచుకోకుండా నార్మల్గా ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో, వాళ్లలో పరిశుద్ధాత్మ ప్రవేశం అనేది జరగలేదు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను ప్రారంభంలోనే చెప్పాను, రకరకాల బాప్తిస్మాలు ఉన్నాయి, ఆ బాప్తిస్మాల ద్వారా మోసపోతున్నారు, దయచేసి అలాంటి వాటి నుంచి దయచేసి జాగ్రత్త పడండి, ఒకసారి గమనించుకోండి అని చెప్పాను. కనుక ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి గురించి మరిన్ని అమూల్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందారు. యేసుక్రీస్తు పాపి కాదు కదా, ఆయన చాలా చక్కగా తన జీవితకాలాన్ని కాపాడుకున్నారు, అద్భుతంగా తన పవిత్రతను కాపాడుకొని రక్తము కారునంతగా పాపముతో పోరాడుటలో ఆయన అద్భుతమైన స్థితిని కనపరిచి మనందరినీ రక్షించారు. తన జీవితంలో కేవలం సిలువలోనే కాదు, 33.5 ఏళ్ల తన జీవిత కాలంలో ప్రతి క్షణము కూడా ఆయన అనేక శోధనల గుండా వెళ్ళి పాపంతో పోరాడుతూ తర్వాత తరాల వారికి, ముఖ్యంగా తన సహోదరులందరికీ, తన వాళ్ళందరికీ శోధనలోంచి బయటపడడం ఎలాగో సహాయం చేయడానికి సమర్థుడుగా ఆయన ఉన్నాడట. హెబ్రీ పత్రికలో అదే చెప్తారు. ప్రియమైన వారలారా, గమనించండి, యేసుక్రీస్తు బాప్తిస్మం పొందింది కేవలం మనకు మాదిరి చూపించడానికి. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు, అరే ఏంటి నువ్వు నాతోటి బాప్తిస్మం పొందడం ఏంటి నాయన అని అడిగినప్పుడు, ఇప్పటికీ ఇలాగా కానివ్వి అని అడుగుతాడు. వెంటనే పరిశుద్ధాత్మ పావురము వలె శరీరాకారముతో ఆయన మీదకి వచ్చి వాలాడు. పావురం వల్ల అంటే చాలా ఫొటోస్లో, చాలా వీడియోస్లో పావురం వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి భుజం మీద వాలింది అన్నట్లుగా, యేసు పరిశుద్ధాత్మ పావురం అన్నట్లుగా చూపిస్తారు. అయితే శరీరాకారముతో ఆ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. పరిశుద్ధాత్ముడు శరీరాకారంతో, పావురం అంటే పరిశుద్ధతకు గుర్తు కాబట్టి సో ఆ విధంగా వాడారు అని కొంతమంది చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు అరణ్యంలోని కాయనను కొనిపోయెను అనే వచనాలు మత్తయి సువార్తలో మనం చూస్తాం. అంటే యేసు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మనం కూడా బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ వాస్తవాన్ని దయచేసి మీరు అందరూ గమనించండి. యేసు పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడ్డాడు, ఎందుకు నింపబడాలి అంటే, ఒకటి మనకు మాదిరి చూపించడానికి అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్, ఒక ప్రాఫెసీ ఉంది, ఆ ప్రాఫెసీని రుజువు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు ఆ ప్రాఫెసీ గురించి మనం చాలా అద్భుతమైన విషయాలని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. ప్రియులారా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులను తెలివిని పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి
ఇంపైన సువాసనగా ఉండును. ప్రిలారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యెషయా మొద్దు నుంచి వేరు చిగురు పుడుతుంది, యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది. మీ అందరికీ తెలుసు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు దావీదు గోత్రంలో నుంచి యూదా గోత్రంలో నుంచి వస్తాడు రాబోతున్నాడు అనే సంగతిని బట్టి యెషయా గారి గోత్రంలోంచి ఆయన వస్తాడు అనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడో ముందే చెప్పబడిన సంగతి. అలాగే యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పాడు. ఎవరు ఆ చిగురు, ఎవరు ఆ అంకురము, ఎదిగి ఫలించే ఆ అంకురం, అద్భుతమైన అంకురం ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. ఇందుకీ ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధముగా నడిపించబడతాడు? రెండవ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాయడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది జరగబోయే కాలంలో జరగబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మనకి సుస్పష్టంగా చూపించే ఒక గొప్ప వచనం. ఏమంటున్నాడు అంటే జరగబోయే కాలం. నిజంగా ఈ మాటలు రాయబడే టైంకి, అంటే యెషయా గ్రంథము కాలంలో జరిగిన ఈ సందర్భాలు చెప్పబడే టైంకి యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక అయితే జరగలేదండి. ఇది సుమారుగా క్రీస్తుకి పూర్వం 750 ఆ సంవత్సరాల కాలంలో జరిగింది అని చెప్తారు. అంటే యెషయా గారి కాలంలో జరిగిన సందర్భాలు. సో అలాంటి టైంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకకు ముందే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా పుట్టకముందే ఆయన గురించి తన జీవితం ఎలా ఉండబోతుందో, ఎలా ఉండాలో చక్కగా రాయించిన విషయాలు ఇవన్నీ. ఇదే కాదు, యెషయా గ్రంథం ఎంత అద్భుతమైన వివరణిచ్చిందంటే యేసుక్రీస్తు కన్యకకు పుడతాడు, యేసుక్రీస్తు ఇలా మాట్లాడతాడు, యేసుక్రీస్తు ఇలా జీవిస్తాడు, యేసుక్రీస్తు ఇలా చనిపోతాడు. అసలు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. చాలా మంది చెప్తారు యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ అంటారు. అంటే బైబిల్కి ప్రతిరూపంగా యెషయా గ్రంథం ఉంటుంది, బైబిల్లో ఉన్న సారం అంతా మ్యాక్సిమం యెషయాలో కనిపిస్తుంది అన్నట్లు కొంతమంది చరిత్రకారులు, బైబిల్ పండితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే మీరు గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా పుట్టక ముందే ఆయన గురించి రాయబడిన ప్రవచనం. ఎలాంటి ప్రవచనం అంటే, ఎంత శక్తివంతమైన ప్రవచనం అంటే, యేసుపై నిలిచిన ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, ఎంత అద్భుతమైన ఆత్మ యేసుపై నిలిచింది తెలుసా? ఇందులో ఉన్నటువంటి క్వాలిటీస్ మనం ఒకసారి ఒక్కొక్కటిగా చూద్దాం. ఎలాంటి క్వాలిటీస్ అంటే, అవి రెండో వచనాన్ని మీరు జాగ్రత్తగా విభజిస్తూ చదవండి. కేవలం సెకండ్ వర్స్ మాత్రమే మనం అధ్యయనం చేస్తున్నాము, దయచేసి గమనించండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఫస్ట్ వన్ ఏంటి? జ్ఞానం, వివేకం. ఒకవేళ దీన్ని మనం విడగొట్టుకుంటే రెండు పార్ట్స్గా మళ్ళీ విడగొట్టుకోవచ్చు, జ్ఞానము వివేకము. అండ్ సెకండ్ వన్, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలం, 4 పాయింట్స్ వచ్చాయి. ఇక తర్వాత, తెలివిని యెహోవా యెడల భయమును పుట్టించు ఆత్మ. ఇంకొక 2 యాడ్ చేసుకోండి, 6 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? జ్ఞానం, వివేకం. నెక్స్ట్ ఆలోచన బలం, తెలివి. తర్వాత యెహోవా యెడల భయము, భక్తి. వీటన్నింటినీ పుట్టించు ఆత్మ ఎవరి మీద నిలుస్తుందట? యెషయా మొద్దు నుంచి ఏ అంకురం అయితే ఎదిగి ఫలిస్తుందో, యెషయా మొద్దు నుంచి ఏ చిగురు అయితే ఎదుగుతుందో, ఆ చిగురు మీద నిలిచిన ఆత్మ అతన్ని ఆ విధంగా నడిపిస్తాడు. ఎందుకంటే అది యెహోవా ఆత్మ, అది దేవుని యొక్క ఆత్మ. మీరు గమనించారా? పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు. దేవుని కుమారులుగా వీళ్ళు సాగించిన అద్భుతమైన ప్రయాణం, వాళ్ళు జరిగించిన అద్భుత క్రియలు, వాళ్ళ అద్భుతమైన ఆలోచన విధానం నిజంగా చాలా గొప్పగా ఉంటుందండి. వారందరూ కూడా, నేను చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక కుటుంబంగా ఉండి ఈ భూలోకంలో ఉన్నటువంటి కుటుంబాలుగా కొనసాగుతున్న మనందరినీ నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేస్తున్నారు. నిరంతర శ్రామికులు వీళ్ళు. నిశీది వేళలోనైనా మనల్ని విడవకుండా మన తోడుగా ఉండి నడిపించే గొప్ప హితులు మనకు వీళ్ళు. స్నేహితులు కంటే గొప్పవాళ్ళు. అంత గొప్పవాళ్ళైన వీళ్ళ విషయంలో మనం తప్పుపోయామా? వీళ్ళ విషయంలో మనం పొరపాటు నిర్ణయాలకు వచ్చేసామా? చాలా నష్టపోతాం ప్రియులారా. పరిశుద్ధాత్మ విషయంలో ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు మనల్ని ఖాళీగా పుట్టించలేదు, మనల్ని పుట్టించడానికి ఆయనకు ఒక సంకల్పం ఉంది. మనం చూస్తే కనుక ఒకనాడు యేసుపై నిలిచిన ఆత్మ ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉంది మళ్ళీ చూద్దాము. తెలివి వివేకములకు ఆధారమగు ఆత్మ,
జ్ఞానము బలము ఆలోచన పుట్టించే ఆత్మ, తర్వాత యెహోవా యందలి భయమును భక్తిని పెంపొందింపజేసే ఆత్మ. సో ఇప్పుడు మీరు రాసుకోండి 6 పాయింట్స్. నేను గత 3 ప్రోగ్రామ్స్లో 15 పాయింట్స్ చెప్పాను, అలాగే ఈ ప్రోగ్రాంలో మొత్తంగా 6. ఎలాంటి 6 పాయింట్స్ అంటే ఇవి నిజంగా మనసులోంచి చెరిగిపోమన్నా చెరిగిపోవు అంత బలమైన ముద్ర వేస్తాయి. ఎందుకంటే చివరిలో నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి? మనం ఒకసారి చూసాము, పరిశుద్ధాత్మ ఇంద్రియ నిగ్రహాన్ని మీలో పుట్టిస్తాడు. ఆయన మామూలు వాడు కాదు, ఆయన పిరికితనం కలిగిన వాడు కాదు, ఆయన అధైర్యవంతుడు కాదు, ఆయన అసమర్థుడు కాదు, ఆయన చాలా సమర్థుడు. ఎలాంటి సమర్థత ఆయనలో ఉందంటే, మనలో ఉన్నటువంటి ఇంద్రియములలో ఉన్న ఎలాంటి భయంకరమైన వాంఛనైనా, ఎలాంటి వాక్య విరుద్ధమైన కోరికనైనా అదుపు చేయగలిగిన శక్తి సామర్థ్యము పరిశుద్ధాత్మకుంది. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనం పొందుకున్నామట. నిజమే కదా, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకిచ్చిన దేవుడు ఆత్మకున్నటువంటి సామర్థ్యాన్ని మనం పూర్తిగా స్వీకరించాలని అనుకోవడం, ఆ ఆత్మకున్నటువంటి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలి కదా. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మలోనే క్వాలిటీస్ ఏంటి, క్వాలిటీస్ ఏంటంటే, 1-2 వచనం చాలండి, ఎక్కువగా మీరు చదవక్కర్లేదు. కేవలం 2nd వర్స్ మాత్రమే మీరు నోట్ చేసుకోండి, దాని గురించి మీరు ఆలోచిస్తూ చదవండి. చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానము వివేకము. తర్వాత భయము భక్తి, యెహోవా మీద భయము భక్తి, ఆలోచన బలము, తర్వాత తెలివి. సో ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఒకప్పుడు యేసు మీద నిలిచాడు. ఈరోజు మిమ్మల్ని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నాను, యేసు మీద నిలిచిన ఆత్మ ఈరోజు మన మీద నిలుస్తుందా? యేసు మీద నిలిచిన ఆత్మ మన మీద కూడా నిలిచే అవకాశం ఉందా? ఉంది కదా, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను మనలోకి స్వీకరించే అవకాశం ఉంది కదా, ఆయన మనలోకి వస్తాడు. చాలామంది చిన్నపిల్లలు సండే స్కూల్ చెప్పేటప్పుడు మమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారండి, పరిశుద్ధాత్మ ఒక్కడే కదా, మరి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద ఆయన ఎలా ఉంటాడు, అందరిలోనే ఎలా ఉంటాడు, ఎలా విభజింపబడుతున్నాడు అంటే, నేను చాలాసార్లు, ముఖ్యంగా నేను నా స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పాను, దేవుడు ఒక్కడే. కానీ ఆదామును చేసి తర్వాత నేల మంటి నుంచి ఆదాము నిర్మించిన తర్వాత ప్రతి ఒక్కరిలోనికి జీవవాయువును వదలేదు, కానీ ఆదాము నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదాడు, తర్వాత మనుషుల్ని వృద్ధి చేస్తున్నాడు. ఇది దేవునికి సాధ్యమైంది కదా, సాధ్యమైంది. దేవునికి ఇది సాధ్యమైనప్పుడు ఏదైనా సాధ్యం అవుతుందా? ఏదైనా సాధ్యం అవుతుంది. అలాగే పరిశుద్ధాత్మ కూడా శక్తి కలిగిన వాడు. ఆ పరిశుద్ధాత్మ ఎవరిలోనైనా నివాసం చేస్తాడు, నివాసం చేయదగిన పరిస్థితులు వాళ్ళు కల్పించినప్పుడు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు కల్పిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కంటిన్యూ అవుతాడు, వాళ్ళతో పాటు చక్కగా సహవాసం చేస్తాడు, లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం కల్పిస్తాడు, ఆయనతో పాటు కొనసాగడానికి మనకు అవకాశం కల్పిస్తాడు. ఇక్కడ మనం చూస్తే కనుక యేసు మీద నిలిచిన ఆత్మ ఇంకా యెషయా గ్రంథంలో మనం చూస్తున్నప్పటికి ఇంకా జరగలేదు, అది ప్రవచనము మాత్రమే. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది, ఎప్పుడు ఈ ప్రవచనం నెరవేరిందంటే, మత్తయి సువార్తలో ఆయన వెళ్ళి నది ఒడ్డున బాప్తిస్మం పొంది, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతితో మళ్ళీ తిరిగి ఒడ్డుకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద వాలగా మళ్ళీ ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోనికి కొనిపోబడిన వాడే, అపవాది చేత శోధించబడుటకు అక్కడ ప్రవేశపెట్టబడ్డాడు. అలాగే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి చూపిస్తూ బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మనం కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. మరి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జ్ఞాన వివేకములకు, జ్ఞానము బలము తెలివి ఆలోచన శక్తి వివేకము భయము భక్తి వీటన్నింటికీ ఆధారమగు ఆత్మ ఒకప్పుడు యేసు మీద నిలిచింది కదా, ఇప్పుడు మన మీద నిలుస్తుంది కదా, మరి ఈ లక్షణాలు మనలో పుడుతున్నాయా? స్ట్రైట్ క్వశ్చన్. ఎలాంటి లక్షణాలు అవి? జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ. 2వ వచనం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం, జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ జ్ఞానం వివేకం కలిగిన వాడు. ఆయన గనక మనలో ఉంటే జ్ఞానం మనలో పుట్టిస్తాడు, వివేకాన్ని మనలో పుట్టిస్తాడు. ఈరోజు ఎంతో మంది నశించిపోతున్నారు, ఎందుకు? జ్ఞానం లేకే కదా, వివేకం లేకే కదా. మనం రీసెంట్గా చూసాం, వరంగల్లో బావిలో 9 మందిని తోసేసి ఒక వ్యక్తి చంపేశాడు అర్ధాంతరంగా. అసలు ఎందుకంత దుష్ట స్వభావము, మృగాల కంటే నీచంగా ఎందుకు అలా దిగజారిపోతున్నాడు అంటే, జ్ఞానము లేకయే మనుషులు నశించిపోతున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. జ్ఞానము లేకపోతే, ఒకనికి జ్ఞానము లేకుండా మంచిది కాదు అని చెప్తున్నాడు. ఏది జ్ఞానం? లోకంలో ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని, గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాలని పాత్ర పడేది జ్ఞానమా? కాదు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని అని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా.
నిజమే, ఈ లోకం శాశ్వతం కాదు. మనం నిన్న ఎన్నాళ్ళో ఇక్కడ ఉండిపోం. ఈ శరీరం నాది కాదు. అమ్మ కడుపులోంచి నేను ఒక రక్తపు ముద్దగా రాలిపోవాల్సిన దానను, రాలిపోవాల్సిన వాడును. కానీ నా శరీరంలో బోల్డ్ అని శరీర ధర్మాలు పెట్టి ఎంతగానో అద్భుతమైన నిర్మాణాన్ని నాకు ఇచ్చి ఈ లోకానికి పంపించింది ఎవరు? జ్ఞాని చేయాల్సిన మొట్టమొదటి ఆలోచన ఇది. ఈరోజు ఎంతమంది ప్రొఫెసర్స్ కానీ, గొప్ప గొప్ప ఇంటెలెక్చువల్స్ కానీ, గొప్ప గొప్ప ఘనులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎందరో దేవుడు లేడు అంటున్నారు. దెర్ ఈస్ నో గాడ్ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నాస్తికులుగా పిలువబడటానికి వాళ్ళకి సిగ్గనిపించట్లేదు. కానీ దేవాది దేవుడు ఇంత గొప్ప సృష్టిని చేసి, ఇంత సృష్టిలో అన్ని కూడా సిస్టమాటిక్గా ఇంత బాగా అమర్చి పెట్టి, ఈ సృష్టి మానవుడి కోసం ఉపయోగపడాలని, బలవ్వాలనే ఒక అద్భుతమైన నియమాన్ని పెట్టారు చూసారా? ఆ ప్రకృతి సిగ్గుపడుతుందంట ఇలాంటి వాళ్ళ కోసం కష్టపడడానికి. సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది ఆశగా ఎదురు చూస్తుందట. ఇలాంటి వాళ్ళందరికీ సేవ చేసేయాల్సి వస్తుంది నేను అని చెప్పేసి అది మూలుగుతుందట, ప్రసవవేదన పడుతుందట. అది కూడా బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడతాడు. సృష్టికి ఇలాంటి వాళ్ళని పోషించడం పెద్దగా ఇష్టం లేదు. ఎందుకంటే భగవంతుని తెలుసుకోండి, మీరు సృష్టికర్తను నమ్మండి, ఆయన చేతి పనిని అనుభవిస్తున్న మీరు ఆయనే లేడంటే ఇదెక్కడ జ్ఞానం? అంటే ఒకడు జ్ఞానం లేక ఇతరులను చంపుతున్నాడు, ఒకడు జ్ఞానం లేక అవయవాలను ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలియక కామంతో నిండిపోతున్నాడు, రకరకాల కామవాంఛలను తీర్చుకునే పద్ధతులు వెతుక్కుంటున్నాడు, ఒకడు జ్ఞానం లేక మోసపోతున్నాడు, ఒకడు జ్ఞానం లేక మోసగిస్తున్నాడు, ఒకడు జ్ఞానం లేక ఎటెళ్లాలో అర్థం కాక నిరాశ నిస్పృహల్లో కూరికిపోయి దారుణమైన స్థితికి దిగజారిపోతున్నాడు. మరి పరిశుద్ధాత్మను తమలో కలిగి ఉన్నవారు ఇలా బిహేవ్ చేస్తారా? నో, నెవర్. ఎప్పుడు అలా బిహేవ్ చేయరు. జ్ఞానం కలిగి బిహేవ్ చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి కెపాసిటీయే జ్ఞానం, వివేకములకు ఆధారమగు ఆత్మ. అండ్ ఇంకోటి ఏంటి? వివేకం. నేను వివేకం గురించి ఛానల్లోనే మాట్లాడాను. ముఖ్యంగా ఆడపిల్లలకి వివేకం అవసరమా అని ఒక టాపిక్ ఉంటుంది, అది కూడా మీరు చూడండి. దీని గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది. వివేకం చాలా అద్భుతమైన లక్షణం అండి. అసలు ఆ పేరు ఆ పదం వింటుంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. ఇది ఎవరిలో అయితే లోపిస్తుందో వాళ్ళ జీవితాలు చాలా నష్టపోతాయి, నష్టాల బాటలో నడుస్తాయి. ఇది ఎవరిలో అయితే లోపిస్తుందో వాళ్ళ కుటుంబాలను కట్టుకోకుండా చాలా నష్టాన్ని మిగుల్చుకుంటారు. ఈ వివేకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రకరకాల సమస్యలని సులువుగా దాటుతారు. సమస్యలు ఫేస్ చేయాలి, ఏ జీవికైనా కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కామన్. అయితే వివేకంతో గనక ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా జీవితంలో ఒక విజయానికి మనం చేరుకోగలుగుతాం. ఈ వివేకం అనేది అవసరమని యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడో చెప్పారు. మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండండి అన్నారు. పాముకి వివేకం ఉంటుందని, ఆ వివేకాన్ని మనం అలవర్చుకోవాలని యేసుక్రీస్తు ఏనాడో చెప్పారు. నిజమే, వివేకం అంటే మేలేది కీడేది అని ఎంచి, ఎందులో పడిపోతామో అని ఆలోచించి కీడులో పడిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకునే ఒక గొప్ప ప్రక్రియ వివేకవంతుడు. నిజంగా సామెతల్లో చెప్తారు పిల్లారా, జ్ఞానులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటేనట, తమ ప్రవర్తన సరి అయినదో కాదో జ్ఞానులు తామే చూసుకుంటారు. ఇది వివేకుల జ్ఞానమునకు లక్షణము అంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది, 14వ అధ్యాయంలో ఉంటుంది. అంటే రిఫరెన్సెస్ అన్ని చూపిస్తే లెంతీ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ ఫామ్లో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. గమనించండి, వివేకం అనేది మన చాలా ఉపయోగపడే గొప్ప లక్షణం. అది జ్ఞానుల ముఖ్య లక్షణం అని చెప్తున్నాడు. ఇంకా ఈ పరిశుద్ధాత్మడికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి? ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ మనలో ఉన్నాడు. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంటే ఆలోచన ఆయనే పుట్టిస్తాడు, బలాన్ని కలగజేస్తాడు. ఏ ఆలోచన పుట్టిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఆయనకు ఒక పేరు పెట్టబడింది తెలుసా మీకు? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చెబుతాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, మనకు ఒక శిశువు అనుగ్రహించబడును, ఆయనకు సమాధానకర్తయగు అధిపతి, తర్వాత ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. సో ఇలాంటి పేర్లు పెట్టబడతాయి అన్నాడు. పేర్లు పెట్టబడతాయి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పేరును సార్థకం చేసేవాడుగా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చక్కటి ఆలోచన రీతిని పుట్టిస్తాడు. నిజమేనండి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న తర్వాత ఆలోచించకుండా మనం మాట్లాడాం. మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది, మీరు గమనించండి. చాలామంది ఆలోచించకుండా మాట్లాడేస్తారు, మాటకు తర్వాత ఆలోచిస్తారు. కానీ పరిశుద్ధాత్మను ఎవరైతే మెండుగా తమలో కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ముందుకెళ్తున్నారో వాళ్ళు ఆలోచించిన తర్వాత మాట్లాడతారు. అంటే చక్కటి ఆలోచన, అలాగే దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండి దైవ ఆలోచనలు మనలో ఎల్లప్పుడూ పుట్టించేవాడు పరిశుద్ధాత్ముడు. మనం ఇప్పుడు 3 పాయింట్స్ చూసాం, జ్ఞానము,
अलागे विवेकमु अंड इप्पुडु आलोचन दैवालोचनलतो मनल्नि निंपेवाडु परिशुद्धात्मडु इक फोर्थ वन एंटंटे विवेकम सारी आलोचन तर्वात बलम बलम आलोचना बलमुलकु ఆధారమగు ఆత్మ బలం ఎలాంటి బలం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఏ బలంతో మనల్ని ఆయన నింపుతాడు మీరు గమనించండి ఏ బలం ఉంటే మనం ఈ లోకంలో చక్కగా జయించుకుంటూ ముందుకు వెళ్ళగలం కొరింథీయులకు పౌలు గారు లేఖ రాస్తూ అంటారు మీలో అనేకులు బలహీనులైపోయారు మీలో అనేకులు రోగులైపోయారు మీలో అనేకులు నిద్రించుచున్నారు అంటారు ఈ వచనాలన్నీ మీకు తెలుసు కదండి కొరింథీయులకు లేఖ రాస్తే ఈ మాటలు ఆయన అనడానికి గల కారణం ఏంటంటే అక్కడున్న వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఈ విధంగా ఉందన్నమాట వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏమైపోయారంటే ఆత్మీయంగా ఏమైపోయారంటే బలహీన పడిపోయారు అంటే వాళ్ళలో బలం లేదన్నమాట వాళ్ళు బలహీన పడిపోయారు కాబట్టి వాళ్ళలో బలం పోయింది కనుక వాళ్ళు రోగగ్రస్తులైపోయారు చివరికి వాళ్ళు నిద్రించే స్థితికి దిగజారిపోయారు మనం కూడా దేవుడిచ్చే పరిశుద్ధాత్మ ఇచ్చే బలంతో మనల్ని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకోవాలి పరిశుద్ధాత్మ చాలా బలవంతుడు ఎంతటి బలవంతుడంటే మన మీదకి వచ్చే టెంప్టేషన్స్ శోధనలు మన మనసు కొన్ని కొన్ని సార్లు లోకానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది కొన్నింటికి మనం తెలియకుండానే భ్రమపరచబడుతూ ఉంటాం కొన్నింటికి మనం ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం వాటిని జయించాలి అనుకుంటాం జయించలేకపోతాం అయితే పరిశుద్ధాత్మని తమలో ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఇలాంటి శోధన ఏదైనా ఫేస్ చేస్తే ఖచ్చితంగా అందులోంచి బయటపడతారు పరిశుద్ధాత్మని తమలో కలిగి లేని వారు ఈ శోధనల గుండా వెళ్ళి పడిపోతారు ఇదన్నమాట తేడా అంటే బలాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడు బలాన్ని ఇస్తాడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను పరిశుద్ధాత్మకున్న గొప్ప కెపాసిటీ ఇంద్రియ నిగ్రహము అంటే అవయవాలలో పుట్టే తప్పుడు కోరికలను అదుపు చేసుకోగలిగినటువంటి గొప్ప సామర్థ్యము నీ కళ్ళు చెడు చూడడానికి ఆశిస్తున్నాయా బలహీనంగా ఉన్నావు అక్కడ అదే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకో నీకు బలాన్ని ఇస్తాడు ఈ ఇంద్రియాన్ని ఎలా వాడాలో నేర్పిస్తాడు నీ మనోనేత్రాలను బలపరుస్తాడు నీ పెదాలు నీ నాలుక నీ నోరు ఏది పడితే అది మాట్లాడుతూ వదరుబోతులా వదరుతూ ఇష్టానుసారంగా లేదా వల్గర్ లాంగ్వేజెస్తో కృతజ్ఞతా వచనం పలకకుండా బూతులను నోటి నిండా నింపుకుంటూ వెళ్తుందా అదే పరిశుద్ధాత్మని తమలో నింపుకున్న వారు ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా అలౌ చేయరు ఒకవేళ అవి తమ జీవితంలో ఒకవేళ అలవాటుగా బలహీనతగా మారిపోతే పరిశుద్ధాత్మని సహాయంతో ఆ అడిక్షన్ నుంచి బయటపడతారు ఒకడు దేని చేత జయించబడిన దానికి దాసుడవును కదా అని చెప్తుంది బైబిల్ ఇలాంటి దాసులుగా ఉన్న వాళ్ళందరినీ విడిపించి స్వతంత్రులుగా చేసేవాడు పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ మనలో పుట్టించే అద్భుతమైన నూతనమైన మార్పులు చూడండి ఎంత బాగున్నాయో బలవంతులుగా చేస్తాడండి ఆయన బలహీనులుగా చేయడు చూడండి ఈ మధ్యకాలంలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే మద్యం దుకాణాల దగ్గర పర్వాలేదు మీరు కొనుక్కొని తాగండి అన్నట్లుగా కొంత వెసులుబాటు కల్పించారు అప్పటి వరకు లోపల ఉండి ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అని భయపడిన ప్రజలు కాస్త ముఖ్యంగా మందుబాబులు క్యూలు కట్టేసి కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి టచ్ చేసుకుంటూ కనీసం మాస్కులు కూడా సరిగ్గా పెట్టుకోకుండా సామాజిక బాధ్యతను మర్చిపోయి వెళ్ళిపోయి ఆ మందు కోసం ఉవ్విళ్ళు ఊరిపోయారంటే మీరు చూడండి వాళ్ళు ఎంతగా అడిక్ట్ అయిపోయారు అంటే అది తాగకపోతే చచ్చిపోతాం తాగి చచ్చిపోదాం పర్వాలేదు కరోనా వచ్చినా పర్వాలేదు మేము బయటికి వెళ్ళిపోవాలంతే అది బలహీనత నిజంగా ఎంతో మంది ఈ విధంగా మద్యానికి బానిసలైపోయిన వాళ్ళు మద్యం తాగకుండా మద్యం వాసన చూడకుండా ఉండలేకపోతున్నారు ముఖ్యంగా మందు దొరకని టైంలో వాళ్ళలో నరాల బలహీనత ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ ఒక విధమైన మానసిక రుగ్మతలకు వాళ్ళు బలైపోతున్నారంటే వాళ్ళలో ఎంతగా ఈ బానిసత్వం అనేది వేళ్ళు ఊరుకుపోయిందో ఒక్కసారి గమనించండి చాలా మందికి సెల్ ఫోన్ ఎక్కువసేపు చూడకుండా ఉండలేని బలహీనత ఈ మధ్య ఒక సర్వే వాళ్ళు తీర్చేపారట స్టూడెంట్స్ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ తమ సెల్ ఫోన్ ఎంతసేపటి వరకు టచ్ చేయకుండా ఉంటారు అనే దాన్ని టైమింగ్ వాళ్ళు రాసి పెట్టుకున్నారు వాళ్ళు బలహీనులా బలవంతులా తీర్చేపడానికి ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్తున్నారట 10 నిమిషాలు లేదా 12 నిమిషాల కంటే ఎక్కువసేపు వాళ్ళు సెల్ ఫోన్ని చూడకుండా ఉండలేకపోతున్నారు కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అనే చెప్తారు బట్ ఈ ఉపాధ్యాయులు కళ్ళు కప్పి మరీ తీసుకెళ్లిపోయే గొప్ప గొప్ప విద్యార్థులు మన దేశంలో ఉన్నారు గమనించండి విద్యా వ్యవస్థ ఏమైపోతుందో ఇంకా అలాగే ఉద్యోగం చేసే వాళ్ళ మీద కూడా ఇదే టచ్ చేస్తే వాళ్ళు 15 నిమిషాలు లేదా 20 నిమిషాల కంటే ఎక్కువసేపు సెల్ ఫోన్ టచ్ చేయకుండా ఉండలేకపోతున్నాం అంటే చూడకుండా ఏం మెసేజెస్ వచ్చాయి ఏం చూస్తున్నాము మాకు ఎవరైనా మెసేజెస్ పంపించారా మాకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారా ఇదన్నమాట విధానం అంటే ఎప్పుడైతే ఒక మనిషి దానికి ఎడిక్ట్ అయిపోయాడో దాని నుంచి బయటకు రావడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో చాలా మంది నీలి చిత్రాలు చూడడానికి
అడిక్ట్ అయిపోయారు. ఇంట్లో ఉన్న గృహిణులు కూడా, ఎక్కువ యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, నడి వయసు వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, 6-7 సంవత్సరాల పిల్లలు కూడా ఇలాంటి వాటికి అడిక్ట్ అయిపోతున్నారు అనే విషయాలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుందండి, హృదయం ద్రవీభవిస్తుంది. ఎందుకు ఇలా సమాజం ఇలాంటి నీచమైన స్థితికి జారిపోతుందంటే, బలం లేదు. ఏ బలం లేదు? మానసిక బలం లేదు. బలహీనలు అయిపోతున్నారు, అది చూడకుండా ఉండలేరు, చచ్చిపోతాం అనేట్లుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. చూసేస్తే చాలు, బతికిపోతాం. చూసారా ఇంత బలహీనత? ఏం నేర్పిస్తున్నాం మనం తర్వాత తరాల వాళ్ళకి? ఏ ఉంటారు, ఎందుకంటే ఆయన జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇక తర్వాత 2 పాయింట్స్ ఏంటంటే, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. తెలివిని పుట్టిస్తాడు. నిజమే, మనలో ఎంతో మంది తెలివి లేక నశించిపోతూ ఉంటారు. బైబిల్ చెప్తుందండి, మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి అంటాడు. ఒకవేళ మన ప్రేమలో తెలివి లేదనుకోండి, మనం నష్టపోతాం. ఎవరిని ప్రేమించాలో తెలియదు, ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు, ఎందుకు ఎదుటి వాళ్ళతో సహవాసం చేస్తున్నామో తెలియదు. లోకాన్ని ప్రేమించాలా లేదా దేవుడి మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోవాలా ఆలోచనలో లేక అస్తవ్యస్తమైపోయిన ఆధ్యాత్మిక స్థితిలో నష్టపోతున్న వాళ్ళు ఎంతోమంది లేరా? తెలివితో ఉండాలి మనం. ఎంత తెలివి అంటే, అపవాది చాలా తెలివైనవాడు. అపవాది గురించి బైబిల్ మాట్లాడుతూ కొన్ని కొన్ని పేర్లు వాడికి పెట్టారు. అపవాది ఎలాంటి వాడట? తంత్రగొట్టు. వాడు అబద్ధమునకు జనకుడు, వాడు దయ్యములకు అధిపతి, ఘట సర్పము, క్రూర మృగము. అంటే వాడి ఆధిపత్యం చూడండి ఎలా ఉందో. అపవాది ఎంత తెలివైన వాడంటే, ఒక్కడుగా విడిపోయాడు ప్రియులార ప్రారంభంలో, కానీ ఈరోజు లక్షల మందిని వాడి గుంపులో, వాడి బ్యాచ్లో చేర్చుకొని వాడికి ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహాలే అనే ఒక పెద్ద బెటాలియన్ ఎలా ఏర్పడిందంటారు? తెలివైనవాడు కాదా? చాలా తెలివైనవాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మన కన్న తండ్రి అయిన దేవుడు వాడికంటే తెలివైనవాడు. యెహోవా తన తెలివి చేత భూమిని నిర్మించాడు, తన ప్రజ్ఞ చేత భూమిని నిర్మించాడు, తన తెలివి చేత, జ్ఞానము చేత ఆకాశ విశాలమును పరిచాడు. మరి ఆయన పిల్లలుగా మనకు తెలివి ఉండొద్దా? జీవితాన్ని ఎలా లీడ్ చేసుకుంటున్నామో తెలివి ఉండాలి, జీవితంలో ఎలా జీవించాలో తెలివి ఉండాలి. సో అలాంటి తెలివిని పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ. అండ్ యెహోవాయడల భయము భక్తి. భయభక్తులను పుట్టించే ఆత్మ పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు ఈ 6 పాయింట్స్ మీరు గమనించండి. ఒకనాడు యేసుపై నిలిచిన ఆత్మ యాజ్ ఇట్ ఈస్గా ఆయనే మళ్ళీ మన మీద నిలుస్తున్నాడు. ఏమైనా తేడా ఉందా? ఏమైనా మార్పు ఉందా ఈ మధ్యలో? లేదు కదా. అంటే అదే పరిశుద్ధాత్మ, అదే సామర్థ్యం కలిగిన వాడు, అదే క్యాపబిలిటీ కలిగిన వాడు ఈరోజు మనల్ని కూడా ఆవరించి మనలో ఉండి, మనతో ఉండి, కలిసిపోయి, మనతో మిళితం అయిపోయి ఎంత గొప్పగా మనల్ని నడిపిస్తున్నాడు. చూసారా, దేవుడికి పరిశుద్ధాత్మ అంటే అందుకేనండి ఇష్టం. ఎందుకంటే మనలో కలిసిపోయాడు ఆయన. మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళతో శాశ్వతకాలం ఉండిపోయే అవకాశం వస్తే బాగుండు అనుకుంటాం. కానీ అలాంటివి ఏమీ రాకపోతే చాలా వరకు నిరాశకు లోనైపోయి పర్వాలేదు అనుకుంటూ, వాళ్ళతో సహవాసం ఉంటే చాలు అనుకుంటూ ముందుకెళ్తాం. పరిశుద్ధాత్మ ఎంత గొప్ప సహవాసం మనకిస్తున్నాడు చూసారా. లోకంలో ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్స్ అందరికంటే కూడా ఆయనే మనకి బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే లోకంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా కలిసి బ్రతకగలరు, కలిసి జీవించగలరు. శరీరాలు శరీరాలు అతుక్కుని అయితే ముందుకెళ్ళలేరు. పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో ఆత్మగా కలిసిపోయి మనల్ని దేవునికి ఇష్టమైన ఆలయాలుగా తయారు చేయడానికి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇక మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము, మనం ఆత్మ ఫలముల గురించి మొదటి ప్రోగ్రాంలోనే చూసాము. అయితే ఈరోజు అదే రిఫరెన్స్ దగ్గర ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని గమనిద్దాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి కిందకు చదువుదాం ప్రియుల. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఆత్మ మనలో ఉండి శరీరేచ్ఛలను జయించే శక్తినిస్తాడు. చాలామంది నాకు కింద కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, మేము చాలా ట్రై చేస్తున్నాం కానీ శరీరేచ్ఛలను అదుపు చేసుకోలేకపోతున్నాము, మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా డౌట్ వస్తుంది, దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు. మీరే చెప్తున్నారు శరీరేచ్ఛలతో పోరాడుతున్నామని. ఎందుకు ఇంతగా మీరు బాధపడుతున్నారు? ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసు కదా, నీతి సాధనాలుగా అవయవాలను వాడాలని తెలుసు కదా. పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆయన మిమ్మల్ని సరిచేయడానికి కష్టపడుతుంటే ఆయన దుఃఖపెట్టేవారుగా దయచేసి ఉండొద్దు. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, ఆయన దుఃఖపెట్టే పిల్లలుగా మనం ఉండొద్దు. శరీరేచ్ఛలను నెరవేర్చకుండా మనల్ని ఆపేవాడు పరిశుద్ధాత్ముడు. ఇది ఎలా ఉంటుందంటే, లోపల నుంచి ప్రేరేపణ వస్తుంది, వద్దు నీకు ఆలోచన వద్దు, నువ్వు ఇలాంటి జీవితాన్ని జీవించొద్దు, నీ లైఫ్ స్టైల్ బాగాలేదు,
నీ యాటిట్యూడ్స్ అవి బాగాలేదు, నీ బిహేవియర్ అస్సలు బాగాలేదు, మార్చుకో, మార్చుకుంటే బాగుంటుందేమో. ఒక వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు, లేదా ఒక బైబిల్ను చదువుకుంటున్నప్పుడు, లేదా ఒక బుక్ చదువుకుంటున్నప్పుడు, లేదంటే యూట్యూబ్లో ఏదైనా ఒక మెసేజ్ పెట్టుకుని విన్నప్పుడు, ఏదో ఒక రూపంలో పరిశుద్ధాత్మ నీలో ఉండి ప్రేరణ కలిగిస్తాడు. ఎందుకో మనసు మీద గుచ్చినట్టు అనిపిస్తుంది, మనసు దోషారోపణ చేస్తున్నట్టు అనిపిస్తుంది బైబిల్. అందుకేనండి చాలా చక్కటి జాగ్రత్త చెప్పింది. యోహాన పత్రిక, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాము. యోహాన పత్రిక మొదటి పత్రిక 3:20 జాగ్రత్తగా చూద్దాం. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారగుదుము. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎంతగా పరిశీలిస్తున్నాడు అంటే, అద్భుతమైన తన ఆలోచన విధానాన్ని మనలో ప్రవేశపెట్టడానికి దశల వారీగా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. అందుకు పరిశుద్ధాత్మనే గొప్ప సహాయాన్ని మనకిచ్చారు. పరిశుద్ధాత్మ మనలో ఉండి దోషారోపణ చేయబడుతున్న ఈ హృదయపు స్థితిని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఆ హృదయపు స్థితిని గమనించి, నిజమే నేను తప్పుడు దారులు వెళ్తున్నా, నాకు ఇది కరెక్ట్ కాదు, నిజమే నేను ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. మన ఛానల్లో ఈ మెసేజెస్ ఇవన్నీ విన్న కొంతమంది నాకు కింద కామెంట్స్ పెడుతున్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తూ, అసలు ఇన్నాళ్ళు చాలా తప్పుగా బ్రతికాను, ఇన్నాళ్ళు చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని చాలా తప్పుడు మార్గంలో నడిపించుకున్నాను, కానీ ఇప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు అన్నారు. యాక్చువల్గా వినబడుతున్నది నా స్వరమే కావచ్చు, కానీ నేను ఒక బోరగా సాధనంగా మాత్రమే ఇక్కడ ఉన్నాను, కానీ వెనక ఉండి నడిపించేది, మాట్లాడించేది దేవుడు. అందుకే ఈ దేవుని మాట శక్తి కలిగిన మాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నేనేదో నా సొంత విషయాలు చెప్పుకుంటున్నాను అనుకోండి, నేనేదో నా సొంత డబ్బా కట్టుకొని గొప్పగా నా గురించి నేను ఓన్గా మీకు వివరించుకుంటుంటే మీ జీవితంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు. అదేనండి దేవుని మాట్లాడుకునే శక్తి. ఆ శక్తి కలిగిన మాటను మీరు విన్నారు కాబట్టి అంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా ఈ 10 రోజుల్లో నాకు ఒక కాల్ వచ్చింది. ఒక లేడీ ఫోన్ చేసింది. ఆమె భర్తతో చాలా విసిగిపోయిందట, సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయించుకుంది. అయితే నిర్ణయించుకుని ఏదో ఒక టైంలో యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఛానల్లో ఓర్పు గురించిన మెసేజ్ ఆమె విని చాలా మారింది. నేను ఇంకా ఓర్చుకుంటే నా భర్తని దేవుని కొరకు సాధించగలను, సంపాదించగలను ఒక ఆత్మను అనుకుని, నేను జీవించే జీవితం ఎలా ఉంటే కరెక్ట్ కాదు అని తను ఆ వాక్యం చేత పొడవబడి ప్రేరేపించబడి నాకు మా వాళ్ళకు కాల్ చేసి నా పర్సనల్ నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసింది. నాతో చాలాసేపు మాట్లాడింది. ఆమెకి ఎలాంటి సలహాలు ఇవ్వగలను ఆ సలహాలు నేను ఇచ్చాను. అయితే నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాక్యం అనేది ఒక మనిషిలో ఎప్పుడు కూడా క్రియారూపకంగా ఉంటుంది, వాక్యం అనేది నిష్ఫలం కాదు. కనుక మీరు గమనించండి, దేవుడు మనకి పుట్టిస్తున్న ఈ అద్భుతమైన ఆలోచన విధానాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం గలతీ పత్రిక వెళ్ళిపోదాం, ముగించుకుందాం. చూడండి, గలతీ పత్రిక 5:5, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలు చాలా బలీయమైనవి, చాలా భయంకరమైనవి. ఆత్మానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు శరీరేచ్ఛల మీద విజయాన్ని సాధిస్తారు. మీరు గమనించండి, ఈ శరీరేచ్ఛలతో పోరాటం అనేది ఒక్కొక్కసారి చాలా సివియర్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒక్కరోజుతో అయిపోతుంది అనండి, ఈరోజు నేను చాలా బలమైన శరీరేచ్ఛతో పోరాడాను, విజయం సాధించాను, ఇంకా నాకు ఇలాంటివి ఏమీ ఉండవు కదా అని మీరు అనుకోకండి. క్రైస్తవ జీవితం అంటేనే పోరాటం. ఆ పోరాటంలో కంటిన్యూస్గా ఈ శరీరేచ్ఛలతో పోరాడడం కానీ, లేదా రకరకాల ఆలోచనలతో, సంఘర్షణలతో మనం గడపబడడం కానీ ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు మనం ధైర్యం కోల్పోకుండా చక్కగా ఉండాలి. ప్రియులారా, ఇంకా కిందకి చదవండి. ఇవి ఒకదానికొకటి శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూడండి, ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి లోనైన వాళ్ళము కాదట. అంటే ఇది ఇశ్రాయేలులకు రాస్తూ పౌలు గారు ఏమంటున్నారంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అర్చన ఆచారాదులన్నిటివి మీరు గైకుంటున్నామని చెప్పుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ కాలంలో మీరు ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టేసిన కాలంలో, ఎందుకంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన కాలంలో ఉన్నాం కాబట్టి, మీరు కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ పాటించాలి, ముఖ్యంగా పరిశుద్ధాత్మని మీరు స్వీకరించారు, ఆత్మకు తగ్గట్టు బ్రతకండి అని చెప్తున్నాడు. మీరు ఆత్మను అనుసరించి నడుచుకోండి, ఆత్మచేత వీటన్నింటినీ చంపండి అని ఇక్కడ ఒక లిస్ట్ చెప్పాడు. చూడండి, మనం ఆత్మ ఫలాల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, ఒక లిస్ట్ చెప్పాడు ఇక్కడ 19వ వచనం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి, ఆ శరీర కార్యాలలో ఎవరైతే పడిపోతారో
వాళ్ళు ఆత్మను బాధపెడతారు. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఎలా పొందుకోవాలి? డప్పులు కొట్టినప్పుడు, వాయిద్యాలు వాయించినప్పుడు, ఏదో ఒక అగ్నిలాంటిది వచ్చి మన మీద పడిపోతుంది అనే భావనలోంచి బయటికి రండి. కొంతమంది వాదిస్తున్నారు, రకరకాలుగా వాదాలు పెట్టుకోవడానికి కామెంట్స్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ వస్తాడు, ఖచ్చితంగా మీదకి వస్తాడు, వాళ్తాడు, మీరెవరు రాదు రాదు అని చెప్పడానికి అని మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ భాషల గురించి అన్నారు, దాని గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరిగింది, బైబిల్లో రాయబడిన ఈ భాషా శాస్త్రాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, వీటన్నిటినీ గమనిద్దాం. ఒక్కటి చూడండి ప్రియులారా, పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా ఉత్తమమైన పని, దేవుడికి చాలా ఇష్టం. అలా పరిశుద్ధులుగా మనల్ని నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ ప్రవేశం మనలోకి జరిగింది, ఇళ్లలోకి జరిగింది. దయచేసి దాన్ని మీరు గమనించి దేవుని వైపుగా ఏ విధంగా అడుగులు వేయాలో తెలుసుకోండి. బైబిల్లో ఉన్న భక్తులు అదే పద్ధతిని అవలంబించి చూపించారు. ప్రారంభ శతాబ్దంలో భక్తులు కూడా అదే పద్ధతిని అవలంబించారు. అదోనీరామ్ జడ్సన్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఒక పరమాదేశాన్ని వెలిగించిన ఒక జ్యోతిగా వెలిగిస్తూ ఆరిపోయిన ఒక కొవ్వొత్తిలా ఆయన పిలువబడ్డాడు. ఆయన ప్రారంభంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ తన కాలేజ్ డేస్లో ఒక వ్యక్తితో సహవాసం చేశాడట, ఒక అవిశ్వాసి. అవిశ్వాసితో సహవాసం చేసి కొన్నాళ్ళకి తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను కోల్పోయాడు. లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనుకుంటూ పరుగులు పెట్టాడు, కానీ ఆధ్యాత్మికత విషయంలో, నిజంగా విశ్వాస విషయంలో వెనకడుగులు వేసేశాడు. తర్వాత అర్థమైంది, ఆ స్నేహితుడు ఒక రోజున తను ఉంటున్న హోటల్లో పక్క గదిలోనే రాత్రంతా మూలుగుతూ ఏడుస్తూ ఒక భయంకరమైన రోగంతో చనిపోతే, అదే హోటల్లో దిగినటువంటి అదోనీరామ్ జడ్సన్ పక్క రూమ్లో ఉండే ఆ ఏడుపులన్నీ విని 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 తెల్లారని వెంటనే చూడడానికి వెళ్ళాడట. ఎవరితను అని చూసినప్పుడు ఆశ్చర్యపోయాడట, అయ్యో నేను సహవాసం చేసిన ఒక వ్యక్తి కదా, ఇలా అయిపోయాడేంటి అని. అప్పుడు దేవునికి ఆయన, నేను నా జీవితాన్ని పాడు చేసుకోకుండా సరైన టైంలో నేను సహవాసం కోల్పోయిన తర్వాత నాకు సహాయం చేసి నీ యొక్క వెలుగులో నడవడానికి నాకు కృప చూపించిన దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అనే స్నేహితుడి విషయంలో ఎంతో బాధపడ్డాడు. స్నేహితులు చాలా బలమైన వారు. పరిశుద్ధాత్మని ఈరోజు మనం స్నేహితుడిగా భావిద్దాం, ఆయన్ని స్నేహితుడిగా స్వీకరిద్దాం. ఈ స్నేహితులు లోక స్నేహితులు మనల్ని నష్టపరచొచ్చు, సహవాసంలోంచి వెనక్కి లాగొచ్చు. పరిశుద్ధాత్మ ఎప్పుడు అలా చేయడు. దేవునితో మనం అల్లుకుపోయేవారుగా మనల్ని నిలబెట్టే గొప్ప పని ఆయన తీసుకుంటాడు. కనుక ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందామా, ఒకనాడు యేసు మీద నిలిచిన ఆత్మ ఈరోజు మన మీద నిలుస్తుంది. యేసు మీద నిలిచిన ఆత్మ ఒక ప్రవచనం, అంటే ఆయన భూమి మీదకి రాకముందే ఇలాంటి ఆత్మను ఆయన పొందుకుంటాడు అని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. తెలివి వివేకములను, జ్ఞానములను, నెక్స్ట్ ఆలోచన బలములను, యెహోవాయందలి భయము భక్తిని పుట్టించే ఆత్మ యేసు మీద నిలుస్తాడు. ఈరోజు మన మీద నిలుస్తున్నాడు కదా, కనుక ఆత్మ పుట్టించే లక్షణాలను మీరందరూ చక్కగా స్వీకరించారా లేదా అని ఆలోచించుకుంటూ మంచి నిర్ణయం తీసుకోండి. మీ యొక్క ఆత్మీయ జీవితం మరింత అభివృద్ధి పథంలో నడవాలని మీ సహోదరిగా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు వినండి, అనేకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ అభివృద్ధిలో మీరు ఒక మంచి పాత్ర తీసుకొని అనేక ఆత్మలను రక్షించడంలో మాతో పాటు కృషి చేస్తారని, మాతో పాటు చేయి వేసి పాలిభాగం తీసుకుంటారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.